రాజన్న సిరిసిల్ల జిల్లా రుత్రంగి మండల కేంద్రంలో విధి నిర్వహణలో ఉన్న మహిళా కానిస్టేబుల్పై దురసగా ప్రవర్తించిన స్థానిక యువకుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయడమే కాకుండా రిమాండ్కు తరలించారు. రుద్రంగి సబ్ ఇన్స్పెక్టర్ రాజు తెలిపిన వివరాల ప్రకారం రుద్రంగి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ జాతర విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్పై అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు రాత్రి 10 గంటల ప్రాంతంలో బైక్పై తిరుగుతూ భక్తులకు ఆటంకం కలిగిస్తున్నాడని వారించింది. దీనిపై సదరు యువకుడు కానిస్టేబుల్ దూషించడమే కాకుండా అసభ్యకరంగా ప్రవర్తించాడు. విధులలో ఉన్న మహిళా కానిస్టేబుల్పై అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా తాను స్థానిక యువకుడిని తనను ఎవరు ఏం చేయలేరని తీవ్ర పదజాలంతో దూషించడం వల్ల సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా సదరు యువకుడిని గుర్తించి అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. లాగేశాడు. అదేవిధంగా ఆమె విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా ఆమె మోడెస్టీని భంగం కలిగించే విధంగా బిహేవ్ చేశాడని చెప్పేసి ఆమె ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఇటు దరఖాస్తు పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరిగింది.